సో హాయ్ అండి అందరికి నమస్తే ఈరోజు టాపిక్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కోవిన్ వ్యాక్సిన్ అయితే వేసుకునే దానికైతే తెలంగాణ గవర్నమెంట్ అయితే అనుమతి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి వీళ్ళు ఈ వ్యాక్సిన్ వచ్చి ప్రైవేట్ సంస్థలైనా కోవిడ్ సంబంధించి వ్యాక్సిన్ ఎవరైతే తయారు చేస్తున్నారో ఆ కంపెనీల నుంచి కొనుక్కోవాలని చెప్పేసి అయితే చెప్పడమే జరిగింది సో దీనికోసం గవర్నమెంట్ హాస్పిటల్లో వేసుకునే వ్యాక్సిన్స్ కానీ ఎవరైనా కానీ కోవిన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు మాత్రమే వ్యాక్సిన్ వేస్తారు అనేసి అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది సో తెలంగాణలో నలభై సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా కోవిడ్ వ్యాక్సిన్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా అనుమతి అయితే ఇవ్వడం జరిగింది సో మీరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే కాదు ప్రైవేట్ హాస్పిటల్ కూడా వ్యాక్సిన్ అయితే వేసుకోవచ్చు స్లాట్స్ కోసం ఇక్కడ కోవిన్ వెబ్సైట్లో అయితే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది సో దీనికి సంబంధించి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో అయితే చేశాను సో ఆ వీడియోని చూసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని వ్యాక్సిన్ అనేది వేసుకోవచ్చు అనమాట సో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వీడియోని నేను ఎండ్ కార్డ్లో ఐ కార్డ్స్ కూడా ఇస్తాను సో ఒకసారి అక్కడి నుంచి చూసి కూడా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి సో ఇదేంటి టాపిక్ అయితే వీడియో అయితే మీకు నచ్చిందని ఆశిస్తున్నా వీడియో నచ్చితేనే లైక్ అయితే చేయండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఇంకా మీరు ఏదైనా నాకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను కూడా తెలుసుకుంటాను ఓకే అండి థ్యాంక్ యూ మన ఛానల్ ఇంకా ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ